మరి వీళ్ళు వెతుక్కుంటూ మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? పెళ్ళయ్యాక నేను బాలాజీ ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. తనకి ఇక్కడ యూనివర్సల్ నెట్కామ్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా జాబ్ వచ్చింది. తను ముందొచ్చి కొన్ని రోజుల్లో నన్ను తీసుకెళ్తానని చెప్పాడు. సడన్ గా అతని నుంచి ఏ ఫోను లేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. బాలాజీని వీళ్ళే ఏమైనా చేశారా అని డౌట్ వచ్చింది. వైజాగ్ లో ఫ్లైట్ కి ఇంకా టైం ఉంటే వీళ్ళ రూమ్ కి వెళ్ళాను. వీళ్ళు మలేషియాలో ఉన్నారని తెలిసి అడ్రస్ తీసుకున్నాను. కానీ బాలాజీ ఏదో మాఫియా గ్యాంగ్ చేతుల్లో ఇరుక్కున్నాడని డ్రాగన్ గర్ల్స్ నన్ను అటాక్ చేశాక అర్థమైంది. బాలాజీ ఎలా ఉన్నాడో అని భయంగా ఉంది. బాలా, నువ్వేం బాధపడకు. వీళ్ళ ముగ్గురు బాలాజీని వెతికి పట్టుకొచ్చి మీ ఇద్దరినీ కలుపుతారు. అవును, మీరే మనల్ని కలపాలి. ఇదేమన్నా కాఫీ ఏంటి కలపడానికి? అవును, అలాంటి ఈజీ కాదు. కలిపి తీరాలి అంతే. అసలు బాలాజీని మేమెందుకు వెతకాలి? మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే వెతకాలి. మీ జాబ్ చూడిపోకుండా ఉండాలంటే వెతకాలి. బాల విషయంలో చేసిన తప్పుకి పనిష్మెంట్ గా వెతకాలి. ఇదిగో 1 మినిట్, రండి. ఎక్కడికి వెళ్తున్నారు? అరే, ఇవన్నీ ఆయా పనులు కాదు. పెళ్ళొద్దు, జాబ్ వద్దని వెళ్ళిపోదాం. వీళ్ళు లేకపోతే బతకలేమి. వైజాగ్ వెళ్ళిపోదాం. మరో జేపీ గాను వీపీ గాను ఎత్తుకుందాం. ఇప్పుడు ఆ బాలాజీ గాని మనం ఎతకలేదనుకో, ఎలాగో వీళ్ళు మనం పంపించేస్తారు. అదే ఒక వారం ట్రై చేద్దాం. దొరికాడనుకో, వీళ్ళు దొరుకుతారు, మన లైఫ్ సెట్ అయిపోతుంది. లేదంటే మన ప్లాట్ఫామ్ ఎలాగో మనకుంది కదా. ఎలా ఇచ్చా? వర్కౌట్ అయ్యి చెప్తాను. పద. ఓకే పద. సరే, మీరు చెప్పినట్టుగానే బాలాజీని వెతికి వాళ్ళిద్దరిని కలుపుతాం. అవును, దాని కారణం మీ కండిషన్స్ అస్సలు కాదు. మీరు బెదిరించడం వల్ల అస్సలు కాదు. కేవలం మీ మీద ఉన్న మా లవ్ నిజమని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. ఈ కటింగ్ లే వద్దమ్మా, అంత అబద్ధ మోసం. నువ్వు ఆగుబడే. బాలా బాలాజీ కలిసాకే పెళ్లి గురించి ఆలోచిద్దాం. అవును, కమ్. సరే, అది బాలా.